నిర్మల్ జిల్లా బాసరా బజార్ గల్లీలో పిచ్చి కుక్కలు వీరంగా సృష్టిస్తున్నాయి. మంగళవారం బజార్ గల్లీలో 2 సంవత్సరాల వర్షిత్ అనే బాలుడిపై దాడి చేశాయి. ఈ దాడిలో వర్షిత్కు తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో సంచరిస్తున్న పిచ్చి కుక్కలను తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఏమి ఇయ్యన్నా నీయాడు ఇంకా చాలా పని. నేను దేవికాడికి పనికి వెళ్ళాను. వెళ్తే నా కోడలు ఆకిట్లా ఆకిలు చిన్నగున్నాయి, ఇక ఆకిట్లా ఆడుతున్నాడు. ఒక భక్తే నీళ్ళ పోయిన తానని చెప్పిస్తాను. ఘోరంగా నా మనమడికి కండల కండలు తీసి చిన్న పిల్లగాడు, ఏడాది నర్థం పిల్లగాడు, కండల కండలు తీసి తిరుగోల దింపింది. ఎవరే లేరు. ఒక పిల్లచ్చి చూస్తే గావు పట్టినట్టు వేసి కిందెత్తేసి పోయింది. సర్కారు దవాఖాన పోయినాము, ఇక్కడ బాసాలరా ఇంకా నిజామాబాద్ పోయినాము. ఇగో సూది ఇచ్చిండు, ఇప్పటికైతే పిల్లగాడు. ఇంత ఘోరం జరిగింది ఇక్కడ. మరి కుక్కలు ఉంచుతారా, మరి కొండ పోతారా, మరి మాకు అందరి కలిసి ఇట్లా మాకు చంపేస్తే ఎట్లా కాల. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాబంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.